బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు విజయవాడ బందర్ రోడ్డులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ శుభ సందర్భముగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు విపిఆర్ఆర్ టీమ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో తెలుగునాడు విద్యుత్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం ఎంపికైంది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కార్యాలయంలో నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. తెలుగునాడు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి, డిస్కమ్ అధ్యక్షులు ఎం రమేష్ ఆధ్వర్యంలో, డివిజనల్ కార్యదర్శిగా కెవి ఈశ్వర ప్రసాద్, అధ్యక్షులుగా ఎస్ వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎం కొండయ్య, డివిజన్ అడ్వైజర్ గా కె సుబ్బారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నుండి విచ్చేసిన డిస్కమ్ ప్రెసిడెంట్, తెలుగునాడు విద్యుత్ ఉద్యోగస్తుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం రమేష్, తెలుగునాడు జిల్లా అధ్యక్షులు ఎన్ఏవి ప్రసాద్, రాష్ట కార్యవర్గ సభ్యులు మహమ్మద్ అలీ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు, డివిజన్ పరిధిలోని యూనియన్ సభ్యులు హాజరయ్యారు. అనంతరం కెవి ఈశ్వర ప్రసాద్ మాట్లాడారు. డివిజన్ ప్రెసిడెంట్ గా ఎస్ వెంకటేష్ ని మరియు సెక్రటరీగా కెవి ఈశ్వర ప్రసాద్ ఎల్ఐ గారిని మరియు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎం కొండయ్యని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ టీమ్ మీద ఎన్నో ఆశలతో మేము ఇక్కడ ఎన్నిక చేసాము. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము, దర్గమిట్ట, నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం. 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం. 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం. 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం. సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం. 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం, వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా అక్టోబర్ 7వ తేదీ సోమవారం పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ సఫియా ముజీర్, 54వ డివిజన్ కార్పొరేటర్ మరియు షేక్ మునీర్ అన్వర్, 54వ డివిజన్ టీడీపీ నాయకులు. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మా మిత్రులు, శ్రేయోభిలాషి, మంచి మనిషి, నమ్ముకున్న వారికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఈ నెల 7వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బాషా షేక్, టీడీపీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్ధు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య.